హాయ్ అన్న. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే రీసెంట్గా ఇప్పుడు విన్నావు కానీ 10 నిమిషాలు కూడా కల మీరు 10 లక్షలు విరాళం ఇచ్చారని కూడా వస్తుంది. అవునండి, అవును. అంటే విజయం సాధించింది, అది ఒక నిమిషమైనా చాలు. మంచి చేయడం అనేది స్టార్ట్ అవ్వాలి. నా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు, నాకు ఎన్నో చిన్నప్పటి నుంచి స్నేహితులైన సాయి రాజేష్ హైయెస్ట్ మెజారిటీతో గెలవటం, ఇంకొక స్నేహితుడు మల్లెడి వశిష్ట చాలా మంచి మెజారిటీ, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్గా గెలవటం, అలాగే వీరశంకర్ గారు ప్రెసిడెంట్గా, నాకు ఆయనతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. సో వీళ్ళు ముగ్గురు ప్రామిస్ చేశారు, ముఖ్యంగా సాయి రాజేష్ ఎన్నికల ముందు రోజు ఈ అసోసియేషన్ ఫండ్స్తో సంబంధం లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్కి మేము నడుం కడతామని చెప్పాడు. సో దానికి నా వంతుగా వాళ్ళు గెలిచిన మొదటి నిమిషం నుంచే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నిజం అవ్వాలని చెప్పి నా వంతుగా నా స్నేహితులకి డైరెక్టర్ అసోసియేషన్కి 10 లాక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, రీసెంట్గా మీ త్రూ లవర్ మంచి బ్లాక్ బస్టర్ అయింది, మళ్ళీ ఏం ప్రెస్ మీట్ లాంటిది ఏది పెట్టలేదు? పెడదాం, మళ్ళీ మండే ట్యూస్డే ఇంకా పెడదాం, ఇంకా చాలా మీట్లు ఉన్నాయి పెట్టాయి. అంతే అంతే. అంటే కొత్తగా అలక్య హారిక గారితో కూడా మూవీ వస్తుందని ఎన్నో ఎంకరేజ్ చేస్తున్నారని. అవును, సంతోష్ బాబున్న హారిక ఆ సినిమా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. బాలీవుడ్ లో బేబీ 2 క్యాస్టింగ్ ఏదనేది చిన్న హింట్ కూడా ఇవ్వట్లా మీరు మొన్నటి నుంచి అడుగుతూ ఉన్నాం. అది వ్యాలంటైన్స్ డే రోజు ఇస్తా. ఇంకేమైనా కొత్త మూవీస్ ఏమైనా? ఆనంద్ ఎవరికొండ వైష్ణవ చైతన్యతో సినిమా అనౌన్స్ చేస్తాం. బేబీ 2 కాదు, అది ఒక కొత్త కథ, అది కూడా ఏప్రిల్ మే నుంచి షూటింగ్ వెళ్తుంది. మళ్ళీ కల్ట్ బ్లాక్ బస్టర్ అంటారు, అవ్వాలని ప్రయత్నిస్తాం. మీ డైలాగ్ వస్తుంది, అది జనం అందరూ ఉన్నప్పుడు ఆ ఊపులోంచి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.